హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ ఎవరికైనా సరే కాల్ చేయాలంటే మీరు ఏం చేస్తారు సింపుల్ మీ మొబైల్ ఒక డైలర్ లోకి వెళ్లి వాళ్ళ పేరును వెతికి లేకపోతే రీసెంట్ లో వెళ్లి అక్కడ వాళ్ళ నేమ్ చూసి అలా కాల్ చేస్తూ ఉంటారు కదా సో అలా కాకుండా ఇప్పుడు నేను జస్ట్ వాళ్ళ నేమ్ చెప్పినట్టు వాళ్ళకి ఆటోమేటిక్గా కాల్ అయితే కనెక్ట్ అయిపోతుంది అనమాట అవును ఫ్రెండ్స్ మీ మొబైల్ కూడా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసినట్టు నా మొబైల్ ఒక పాపప్ కనిపిస్తుంది కదా దీనిపైన ప్రెచ్ చేసి నేను ఎవరి పేరు చెప్తే వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కదా చూసిన దీనిపై విధంగా ప్రెచ్ చేస్తున్నాను మీకు ఇటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది సింపుల్ పైన ట్యాప్ చేస్తున్నాను కాల్ అజయ్ సో మీరు చదువు లోడింగ్ అయిపోయింది మన కాల్ కూడా కనెక్టింగ్ అవడానికి డైలర్ స్క్రీన్ లోకి వెళ్ళిపోయింది అనమాట సో మీరు చదువుతున్నట్టు కాల్ కనెక్ట్ అయిపోయింది ఒకవేళ మీ మొబైల్ లో వచ్చి మీ పాపఅప్ కనుక వర్క్ చేయలేదు అనుకోండి ఇక్కడ నోటిఫికేషన్ లో కూడా మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది దీనిపైన ప్రత్యేకంగా మీకు ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది సో మీరు కూడా ఈ విధంగా ఎవరిదైనా పేరు చెప్పి ఈ విధంగా కాల్స్ అయితే కనెక్ట్ చేయచ్చు మీరు మీ మొబైల్ యొక్క డైలర్ లోకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కానీ లేకపోతే హెడ్ సెట్ పెట్టుకుని ఎప్పుడైనా ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు గానీ ఈ సెట్టింగ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా పేరు చెప్పగానే కాల్ వెళ్లేలా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఆ అప్లికేషన్ ఏంటి ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైనే ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఫైనల్ గా మీరు కూడా దీనికోసం చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆ అప్లికేషన్ కోసం మీరు వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో టైటిల్ పైన విధంగా ప్రెచ్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ నుంచి మీరు ఆ అప్ేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సింపుల్ గా పర్మిషన్ అడుగుతుంది అనమాట దానికోసం ఇక్కడ గో హెడ్ అని ఉంది కదా దానిపైన చేయండి ప్రెచ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే చిన్న పర్మిషన్ అడుగుతుంది అలా పైన ప్రెచ్ చేస్తూ వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ రెడ్మీ గానీ షోమీ మొబైల్స్ గానీ ఉన్నట్టు అయితే ఇక్కడ మనం ఒక ఎక్స్ట్రా పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దానికోసం ఇక్కడ సెట్టింగ్స్ లోకి రావాలి మీరు వేరే కంపెనీకి సంబంధించిన మొబైల్ అయితే ఎటువంటి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో విధంగా ఆటో స్టార్ట్ కోసం పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ లో మీరు ఎటువంటి సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచి మీకు ఇక్కడ ఒక మైక్ సింబల్ కనిపిస్తుంది కదా దానిపైన ప్రెస్ చేసి మీరు ఎవరి నేమ్ చెప్పినట్టు అయితే వాళ్ళకి ఇప్పటి నుంచి కాల్ అయితే వెళ్లడం జరుగుతుంది అన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు నేను దీనిపైన ప్రెస్ చేసి ఒక నేమ్ చెప్తాను కాల్ వెళ్తుందా లేదా చూద్దాం కాల్ అజయ్ ఫ్రెండ్స్ మీరు కదలవచ్చు లోడింగ్ అవుతుంది మీరు ఇక్కడ చూసినట్టయితే అజయ్ అనే నేమ్ తో మనకి ఇక్కడ కాంటాక్ట్ అయితే సెలెక్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే అయితే ఇన్ సెకండ్స్ లో మనకి ఇక్కడ కాల్ అయితే కనెక్ట్ అయిపోతుంది సో ఫైనల్గా మీరు కదలొచ్చు మన స్క్రీన్ వచ్చేసింది కాల్ కూడా వెళ్ళిపోతుంది అనమాట మనం కాల్ చేసినప్పుడు అక్కడ ఒక టైమర్ వచ్చింది కదా ఆ టైమర్ రాకుండా మీరు ఇక్కడ వాళ్ళ నేమ్ చెప్పగానే వెంటనే కాల్ వెళ్ళాలి అని మీరు అయితే ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ పైన చేయండి ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ అని ఉంటుంది అందులోకి వచ్చేసి ఇక్కడ కష్టం కావడం టైమర్ అని ఉంటుంది దీన్ని విధంగా జీరో చేసేయండి ఫ్రెండ్స్ జీరో చేసినట్టు అయితే ఆటోమేటిక్ గా మనకి టైం అయితే జీరో అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ లో మీరు ఓన్లీ కాల్స్ మాత్రమే చేయడం కాదు ఇక్కడ మీరు ఈ విధంగా నేమ్ చెప్పి మెసేజ్ కూడా సెండ్ చేయొచ్చు ఏదైనా లొకేషన్ తెలుసుకోవచ్చు ఏదైనా సర్చ్ చేయాలని కూడా సర్చ్ చేయొచ్చు విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ మీరు కాల్ చేయాలంటే ప్రతిసారి ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రెచ్ చేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న పాపప్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు దానికోసం ఇక్కడ మీకు కార్ సిమ్ కనిపిస్తుంది కదా దానిపైన విధంగా ప్రెచ్ చేసినట్టు ఇప్పుడు మనకు ఒక వన్ టూ సెకండ్స్ తర్వాత ఇక్కడ ఒక మనకు పాపప్ అయితే వస్తుంటుంది అనమాట మనం ఈ అప్లికేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయినా సరే ఆ పాపప్ మనకు షో అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పాపప్ అయితే ఇక్కడ వచ్చేసింది ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయాలన్నా సరే ఈ పాపప్ పైన చేస్తే సరిపోతుంది అనమాట అక్కడ వాళ్ళ పేరు చెప్పగానే ఆటోమేటిక్గా కాల్ అయితే వెళ్ళిపోతుంది సో మీరు కూడా మీ మొబైల్లో ఎవరిదైనా నేమ్ చెప్పి విధంగా కాల్ కనెక్ట్ చేయాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఈ అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే సింపుల్ గా మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ బీప్ ఇట్ అని చెప్పేసి అప్లికేషన్ ని సర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫైనల్ ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్